देश में उ युवती युवत युवक इंत आपर्चुनिटी इच्छारो एवरते नीति निजाइती रात्रि पगल चाला कष्टपड़ी कुटुंबानी वदिलेसुकोनी एप्पुडु प्रजल कोसम कष्टपड़ेवारु अटुवंटि महानायकुडु नारा चंद्रबाबु नायडु गारिनि इंत अन्यायंगा ए एविडेंस लेकुंडा बेस्लेस गा डैरेक्ट गा अरेस्ट चेयटं नेनु खंडिस्तुन्नानु इदि चाला अन्यायं नेनु इदि केवलं आयन कुटुंब सभ्युलुगा काकुंडा ఒక యువతగా చాలా చాలా బాధపడుతున్నాను ఇంత సీనియర్ లీడర్ అయిన నారా చంద్రబాబు నాయుడు గారి స్థితే ఇలా ఉంటే సాధారణ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎలా బతకగలతారండి మీరే ఆలోచించండి మలాంటి యువతి యువకులకి స్కిల్స్ ఎలా వస్తాయి జాబ్లు ఎలా వస్తాయి నారా చంద్రబాబు నాయుడు గారు చేసింది ఏంటి ఆయన తెచ్చింది అభివృద్ధి ఆయన చేసింది సంక్షేమం ఆయన లక్షలాది మంది యువతి యువకులకి స్కిల్స్ వచ్చేలాగా శిక్షణ వచ్చేలాగా చూసారు వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ అది కూడా పెద్ద కంపెనీస్ లో జాబ్లు వచ్చేటట్టు చూసారు అభివృద్ధి చేయటం నేరమా సంక్షేమం చేయటం నేరమా నేను అందర్ని అడుగుతున్నాను ఇన్ని జాబ్లు ఇవ్వటం నేరమా ఇంకొక వైపు ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర స్థితి చూస్తూ ఉంటే యువతి యువకులకి జాబ్స్ లేవు వాళ్ళు బాధపడుతున్నారు ఇప్పుడున్న గవర్నమెంట్ వాళ్ళకి గంజాయి ఇచ్చి లిక్కర్ ఇచ్చి వాళ్ళకున్న కొంత ఫ్యూచర్ ని కూడా పాడు చేస్తున్నారు నాకు ఎంతో బాధగా ఉంది ఇది చూస్తూ ఉంటే ఇప్పుడు మనం చూసుకుంటే నారా చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఇక్కడ రాజమండ్రి జైల్లో ఉన్నప్పుడు ఇదంతా జరిగిన ఇంత టార్చర్ పెట్టినా కూడా ఇంత పెద్ద స్థాయిలో ఇంత మంది ఇంత సపోర్ట్ ఇస్తున్నారంటే అది చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం అన్ని వర్గాల వాళ్ళు ముందుకొచ్చి వాళ్ళకి వాళ్ళే మహిళలు కానివ్వండి యువతి యువకులు కానివ్వండి ఇక్కడ చూస్తున్నారు అందరూ మహిళలే చాలా మంది మహిళలే ఎవరైతే మామూలుగా ఇంట్లో ఉంటారో వాళ్ళకి వాళ్ళు బయటికొచ్చి ఇక్కడ పీస్ఫుల్ గా చంద్రబాబు నాయుడు గారిని సపోర్ట్ చేస్తున్నారు అంటే ఆయన తెలుగు రాష్ట్రాలకు ఎంత పని చేస్తుంటారు ఎంత అభివృద్ధి సంక్షేమం చేస్తుంటారు మీరు ఆలోచించొచ్చు అదే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో తెలుగు వారందరూ ఇంకా భారతదేశంలో ఉన్న ఐటీ ప్రొఫెషనల్స్ చాలా మంది దీన్ని ఖండించి చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేయడం జరిగింది వాళ్ళందరికీ నా ధన్యవాదములు అదొక వైపు అంటే ఇంకొక వైపు నేషనల్ లీడర్స్ కానివ్వండి రీజనల్ పార్టీ లీడర్స్ కానివ్వండి అందరూ ఇక్కడ జరిగే విధానాలు చూసి ఆంధ్ర రాష్ట్రంలో జరిగే విధానాలు చూసి వాళ్ళు బాధపడి వాటిని ఖండించి గవర్నమెంట్ ని ఖండించి ఇక్కడ గవర్నమెంట్ బాడీస్ ని ఖండించి నారా చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళ హార్ట్ ఫెల్ట్ సపోర్ట్ ఇవ్వటం జరిగింది నారా చంద్రబాబు నాయుడు గారిని ఇంతగా సపోర్ట్ చేసిన అందర్నీ ప్రత్యేకంగా మహిళల్ని ఎవరకైతే పోలీసులు ఇబ్బంది కలిగించారో వాళ్ళందరూ నిన్న మన బెన్ సర్కిల్ లో కానివండి ఈ రోజు గుంటూరు లో కానివండి ఇక్కడ రాజమండ్రిలో కానివండి బయటికి వచ్చి ఆయన్ని ఎంతో సపోర్ట్ చేస్తున్నారు అందరికీ నా ధన్యవాదములు అదే కాకుండా మన దేశంలో న్యాయ వ్యవస్థల మీద విశ్వాసం నేను తెలుపుకుంటూ నారా చంద్రబాబు నాయుడు గారు త్వరలోనే చాలా స్ట్రాంగ్ గా చాలా గట్టిగా త్వరలోనే బయటికి వచ్చి ఆంధ్ర రాష్ట్రాన్ని ఇంకొక స్థాయికి తీసుకెళ్తారనే కాన్ఫిడెన్స్ తెలుపుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను ఎలా అంటారండి నేను పుట్టి పెరిగిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ ఇక్కడే ఉన్నారు ఇక్కడే కాకుండా ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా అంతర్జాతీయ స్థాయిలో వాళ్ళందరూ ఈ రోజు ఎప్పుడులాగా మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నారు మేము వంటర్ వాళ్ళం ఎక్కడండి మా కుటుంబ సభ్యులు కూడా ఇక్కడ ఉన్నారు అందరూ ఉన్నారు నేషనల్ లీడర్స్ ఎప్పుడైతే ఎంత విభేదాలు ఉన్నా కూడా ముందుకొచ్చి నారా చంద్రబాబు నాయుడు గారిని సపోర్ట్ చేయడం జరిగింది మేము ఇందులో అందరి సపోర్ట్తో తప్పకుండా బయటకు వస్తాం త్వరలో బయటకు వస్తాము జస్టిస్ విల్ దే విల్ బి దేర్ ఇప్పుడు చంద్రబాబు గారు జైల్లో ఉన్నారు లోకేష్ గారు ఢిల్లీ వెళ్ళారు మీరేం రాజమండ్రిలో ఉన్నారు మీ బాబు ఒంటరిగా హైదరాబాద్ లో ఉన్నారు ఈ మీ కుటుంబం ఇంత స్థాయి కుటుంబం ఇలా
స్థితిలో ఉంటున్నారని మీరు ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారు? నేను ఊహించుకోలేదండి ఇలా ఉంటుందని. మత్తగారు ఎవరైతే ఇప్పుడు దాకా బయటికి రాలేదో, పాలిటిక్స్ లో ఎప్పుడు ఇన్వాల్వ్ అవ్వలేదో, ఎప్పుడు చాలా డిగ్నిఫైడ్ గా ఉండేవారు, ఆవిడ మొత్తం మొట్టమొదటిసారి బయటికి వస్తున్నారు. ఇక్కడ రాజమండ్రిలో ఆ రోజు నుంచి ఇప్పుడు దాకా రాజమండ్రిలోనే ఉన్నారు. నేను విజయవాడ రాజమండ్రి మధ్యలో తిరుగుతున్నాను, అటు లోకేష్ గారు ఢిల్లీలో ఉన్నారు. దేవాంచ్ మీరు చెప్పినట్టు వంటర్ అయిపోయాడు, స్కూల్కి వెళ్తున్నాడు. ఇదేం జస్టిస్ అండి? దేనికోసం? అభివృద్ధి చేయటం వలన, సంక్షేమం చేయటం వలన. అసలు నా లాంటి యువతి యువ నేను బెనిఫిషరీ, నా లాంటి యువతి యువకులకి జాబ్స్ ఇవ్వటం వలన. ఆనాడు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రొఫెషనల్ కాలేజెస్లో మహిళలకి ఇంజనీరింగ్ ఆర్ ప్రొఫెషనల్ రిజర్వేషన్స్ ఇంట్రడ్యూస్ చేశారు కాబట్టి నాకు కూడా మెరిట్ సీట్ వచ్చింది. అప్పుడు నా లాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, వాళ్ళందరూ సపోర్ట్ చేస్తారు. తప్పకుండా ఇబ్బందిగా ఉందండి, కానీ వీఆర్ స్ట్రాంగ్ ఫ్యామిలీ, ఇలాంటివి ఎన్నో చూసాము. కానీ ఇలాంటి సపోర్ట్ ఒక్క లీడర్ కోసం అంతర్జాతీయ స్థాయిలో నేను ఎన్నడూ చూడలేదు. మేము తప్పకుండా విక్టోరియస్గా బయటకు వస్తాం. పొలిటికల్ వెండేటా అండి, అందులో ఏమనుందా? ఎలక్షన్స్ ఎన్ని నెలలో జరిగిపోతున్నాయి? 6 నెలలో జరిగిపోతున్నాయి. చంద్రబాబు నాయుడు గారి ర్యాలీస్, బస్ టూర్స్ చాలా సక్సెస్ఫుల్గా జరుగుతున్నాయి. ఎన్ని వేలాది మంది వస్తున్నారు, మీరు కూడా చూస్తారు టీవీ మీద. అదే కాకుండా లోకేష్ గారి యువగలం పాదయాత్రకి ఎంతోమంది యువత వస్తున్నారు. ఇది చూసి తడపడి కరెంట్ గవర్నమెంట్ ఎలాగో ఒకలాగా బేస్లెస్గా ఎవిడెన్స్ లేకుండా మా 8 సంవత్సరాలు దేవాంశ రిమాండ్ రిపోర్ట్ చదివినా ఇందులో ఎవిడెన్స్ ఎక్కడుంది అని చెప్తాడు. ఆ కాన్ఫిడెన్స్ నాకు ఉంది. బేస్లెస్గా ఎవిడెన్స్ లేకుండా వీళ్ళు అనవసరంగా ఇది చేశారు. చేయొచ్చండి, ఈరోజు చేయొచ్చు, రేపో మాపో చేయొచ్చు. బట్ వీఆర్ ఫైటర్స్, వీ హ్యావ్ అ వెరీ స్ట్రాంగ్ ఫ్యామిలీ ఆఫ్ టీడీపీ కాడర్, టీడీపీ లీడర్స్. మేము తప్పకుండా పోరాడతాం. న్యాయ వ్యవస్థ మీద కూడా నాకు కాన్ఫిడెన్స్ ఉందండి. తప్పకుండా వచ్చే వారంలోనే నారా చంద్రబాబు నాయుడు గారు నిర్దోషిగా స్ట్రాంగ్ గా బయటకు వస్తారనే కాన్ఫిడెన్స్ ఉంది నాకు. తప్పకుండా ఎలక్షన్స్ వల్లే జరిగిందండి, ఇంతకు ముందు నేను చెప్పాను. ఇప్పుడు మా ఫోకస్ అంతా నారా చంద్రబాబు నాయుడు గారి మీదే. ఆయన బయటికి రావాలి, మన ఆంధ్ర రాష్ట్రాన్ని ఇంకొక స్థాయికి తీసుకెళ్ళాలి, ఇక్కడ డెవలప్మెంట్ చేయాలి. మీరు చూస్తున్నారు ఇక్కడ ఇండస్ట్రీస్ ఏం రాలేదు. నారా చంద్రబాబు నాయుడు గారు అప్పుడు కియాని తీసుకొచ్చారు, సెల్కాన్ని తీసుకొచ్చారు, జోహో అనే సాఫ్ట్వేర్ కంపెనీని తీసుకొచ్చారు. అంతర్జాతీయ స్థాయిలో ఈ కంపెనీస్ లీడర్స్ కూడా వాళ్ళు ఈ ఏదైతే యాక్టివిటీ జరిగిందో దాన్ని కండెమ్ చేయటం జరిగింది. బాబు గారి మీద ఏదైతే అవినీతి ఆరోపణలు పెట్టారో అవి తెలుగు ప్రజలు, ఈ దేశ ప్రజలు నమ్ముతున్నారని మీరు భావిస్తున్నారా? తప్పకుండా నమ్మట్లేరండి, అసలు నమ్మట్లేరు. అందుకే కదా ఇంతమంది, ఇంత పెద్ద సంఖ్యల్లో లక్షలాది మంది ఈ మన ఆంధ్ర రాష్ట్రమే కాకుండా తెలంగాణలో, హైదరాబాద్లో, యుఎస్లో, యూరప్లో, అన్ని చోట్ల మంది బయటకు వచ్చి